हाय अंडी अंदर की नमस्कार वेलकम टू सहस्री क्रिएशन्स वीडियो मंच माटल इपड़ विनेवरना अंत वादी एवरी दर निरूपल पनी ले निजाइती समय वपकड़ा प्रपंचम गुर्ति कलमश लेकिन ब्रतकड़ा की तातल नाट रात युगम का कलती मनुष्य तिगत कलियुगम ఎదుటి వారి యాక్షన్ ని బట్టి మన రియాక్షన్ ఉండాలి లేకుంటే బ్రతకడం కష్టం మిమ్మల్ని ఎవరో ఏదో అన్నారని రగిలిపోయి కుమిలిపోయే కంటే వీళ్ళింతే ఇలానే మాట్లాడుతారు అని ఒక్కసారి అనుకుని చూడండి అప్పుడు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో జీవితం ఎంత సాపిగా సాగిపోతుందో మీకే అర్థమవుతుంది కొన్ని నటించే బంధాలు తీయగా మధురంగానే ఉంటాయి కొన్ని నిజమైన బంధాలు కఠినముగా కష్టంగానే ఉంటాయి ఇది అందరికీ తెలిసిన నిజం అయినా సరే మనం ఎప్పుడూ నటించే వాళ్ళని బాగా నమ్ముతాం నువ్వు ఇష్టపడే వాళ్ళు నీకు ఇలువ ఇవ్వకుంటే నువ్వు ఎంత బాధపడతావో నిన్ను ఇష్టపడే వాళ్ళకు నువ్వు ఇలువ ఇవ్వకపోతే వాళ్ళు అంతే బాధపడతారు గుర్తుంచుకో నిజానికి వాస్తవానికి చాలా తేడా ఉంది సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు పడమర అస్తమిస్తాడు అన్నది నిజం సూర్యుడు ఉదయించడు అస్తమించడు తిరిగేది భూమి అనేది వాస్తవం నిజానికి వాస్తవానికి మధ్య ఆ సన్నని గీతని తెలుసుకోవడమే మన మేధస్సు బలహీనులు మాత్రమే ప్రతీకారం కోరుతారు బలవంతులు మాత్రమే సహిస్తూ మౌనంగా ఉంటారు బుద్ధిమంతులు మాత్రమే జరిగినవి మరిచిపోయి ప్రశాంతంగా జీవిస్తారు దేవుడందరిని ఒకేలా చూస్తాడు సమయం అందరికీ ఒకేలా ఉంటుంది అయినా కొందరు ఆనందముగా మరికొందరు విచారముగా ఉండడానికి కారణం వారి వారి కర్మలే చేసుకున్న వారికి చేసుకున్నంత అనేది సామెత కాదు అక్షర సత్యం సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు ప్రయత్నించి చూడు పోయేదేముంది గెలిస్తే సంతోషం వస్తుంది ఓడితే అనుభవం వస్తుంది ఏం చేసినా సమర్థించే వాళ్ళు స్వార్థపరులు తప్పు చేసినప్పుడు తప్పు అని తెలియజేసే వాళ్ళు శ్రేయోభిలాషులు మంచిని చెడిని రెండింటిని తెలియజేసే వాళ్ళే నిజమైన స్నేహితులు కొందరి కోసం మనం భరించలేనంత బాధను కూడా భరిస్తాం ఎందుకో తెలుసా బాధకన్నా వారితో బంధం ముఖ్యం కాబట్టి కానీ వారికి ఆ విషయం ఎప్పటికీ అర్థం కాదు ఎంతటి సమస్యనైనా ఎదుర్కోవడానికి నీ కళ్ళు కాళ్ళు చేతులు అన్నీ సిద్ధముగానే ఉంటాయి ముద్దు బారిపోయేది మెదడు మాత్రమే నేనెందుకు ఓడిపోతూ ఉంటానని మనిషి అడిగిన ప్రశ్నకి కాలం చెప్పిన సమాధానం ఎండ వాన కాలరాత్రి కఠినమైన పరిస్థితి ఏదైనా రాని నేనెప్పుడూ నడుస్తూనే ఉంటాను అందుకే నేనెప్పుడూ ఓడిపోను నువ్వు కూడా నాతో నడిచి చూడు ఎప్పటికీ ఓడిపోవు సర్దుకుపోయే గుణమనేది ఆ రోజుల్లో ఒక గొప్ప లక్షణం కానీ ఈ రోజుల్లో అది ఒక చేతగాని తనం అయిపోయింది కొంతమంది తీయని మాటలు చెప్పి పంపిస్తారు కానీ సాయం చేయరు మరికొంతమంది ముందు కోపంగా అరుస్తారు కానీ అవసరానికి ముందుంటారు సాయపడతారు రెండో వారే బెటర్ నవ్వుతూ ఉన్నవాడు నాలుగు రకాలుగా మాట్లాడుతాడు బాధతో ఉన్నవాడు భావంతో మాట్లాడుతాడు ప్రేమతో ఉన్నవాడు చనువుతో మాట్లాడుతాడు కోపంతో ఉన్నవాడు కేకలు వేస్తూ మాట్లాడుతాడు మంచివాడు మార్పు కోసం మాట్లాడుతాడు అసూయతో ఉన్నవాడు చులకనగా మాట్లాడుతాడు కానీ జ్ఞానం కలవాడు మౌనంగా ఆలోచించి మాట్లాడుతాడు తనకు కష్టం వస్తే మంచి వాళ్ళకే కష్టాలు వస్తాయి అని మాట్లాడుతారు తప్ప తాము ఏమైనా పాపం చేశామా అని ఆలోచించరు అదే కష్టాలు ఎదుటి వారికి వస్తే చేసిన పాపాలు ఊరికే పోతాయా అని అంటారు తమ కష్టానికి కారణాన్ని తెలుసుకుని ఎదుటి వారి కష్టాన్ని సానుభూతితో అర్థం చేసుకునేవారే నిజమైన మనుషులు తగిలిన ప్రతి గాయాన్ని జ్ఞాపకంగా గుర్తుపెట్టుకుంటే అది బాధ ఆ తగిలిన ప్రతి గాయాన్ని పాఠంగా మార్చుకుంటే అది మార్పు ముళ్ళును తొక్కిన కాలు బాధపడుతూ అక్కడే ఉండిపోకూడదు ఈసారి జాగ్రత్తగా నడవడం మొదలు పెట్టాలి బంధం అనేది భారంతో మోస్తే నిలబడదు బాధ్యతగా మోస్తేనే నిలబడుతుంది కొన్ని కష్టాలు కొన్ని సుఖాలు
ఒకసారి బాధలు, మరొకసారి సంతోషాలు, అప్పుడప్పుడు చిరాకులు, ఎప్పటికీ తగ్గని ప్రేమలు, ఇవే బంధాన్ని బలపరిచేది. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.